ఎందరో స్వాతంత్ర సమర యోధులు దేశం కోసం అహర్నిశలు పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని వారి త్యాగ ఫలితంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారులు నాయకులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచిన 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 19 న్యూస్ ప్రేక్షకులకు ప్రజలకు స్వాతంత్ర సమర యోధులకు నెల్లూరు జిల్లా అధికారులు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లోని 10 మండలాల ప్రజలకు అలాగే 19 న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆత్మకూరు వారి తరపున 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు మండలం, ఏజ్పేట మండలం, మరిపాడి మండలం, అనంతసాగర్ మండలంలోని 5 పోలీస్ స్టేషన్లోని ప్రజలందరికీ న్యూస్ 19 తరపున 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతమందో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు కోల్పోయి సంపాదించిన స్వాతంత్ర ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని న్యూస్ 19 తరపున ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 19 న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర సమరయోధులకు మరి జిల్లాలోని ప్రముఖులకు అందరికీ ప్రజలందరికీ 72వ సంవత్సర స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ ఆత్మగూరు ఇన్స్పెక్టర్ స్పెషల్ పర్సన్ బ్యూరో ఆత్మగూరు స్టేషన్ బాలకృష్ణ. 19 న్యూస్ ప్రేక్షకులకి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కూడా తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు డాక్టర్ కేవీకే శ్రవణ్, అభిరామ్ హాస్పిటల్స్, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా. 19 న్యూస్ ప్రేక్షకులకు, సమర స్వాతంత్ర యోధులకు మరియు ప్రజానీకానికి ప్రయాణికులకు 72వ గణతంత్ర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ఎస్ రాంబాబు, ఆత్మకూరు డిపో మేనేజర్. 19 న్యూస్ ప్రేక్షకులకి మరియు స్వాతంత్ర సమరయోధులకి మరియు ఆత్మకూరు ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ నుంచి తెలియజేస్తున్నాను.